ఒక్కపట్ల మండలంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సత్యసాయి జిల్లా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బలిజ సోదరులు ఈరోజు ఇక్కడ కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణకి నన్ను పిలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చాం బలిజ సోదరుల ఐక్యత, బలిజ సోదరుల ఉన్నటువంటి మనం ఏంటి, ఎక్కడున్నా బలిజ సోదరులు అట్టడుగులో ఉంటున్నారు. మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ చాలా అద్భుతంగా జరిగింది. దుమ్మెత్తి పోసను, చీ అంటను ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ, 21 పార్లమెంటు వస్తాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. మళ్ళా మీరు గెలిచాక వెయిటే గంట గ్యారంటీ. మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో. రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది, మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నిజంగా ప్రజల్లో మేమందరం దగ్గరుండి చూసాం, జనాల్లో ఉండి చూసాం. ప్రజలు ఏమంటున్నారంటే డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద ఆశ లేదు, పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి, ప్రజల్లోకి ముందుకెళ్ళాలి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన ఆరాటం, 25 కేజీల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటం, అదే జనసేన సిద్ధాంతం. మహిళలు అంతా చూస్తే ఒక సముద్రంలా ఉందన్నమాట. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజున ఎలా ఉంటుందో అలా ఉంది మొన్న సభ. సో ఆయన చెప్పిన మాట నిజంగా ప్రతి ఓటర్కి, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి స్ఫూర్తిదాయకం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే అవతల పడేశారు. ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి. 10 ఏళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు రాదు అని చెప్పటం, మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందండి, నోర్లు ఎప్పుడు పెనాయిల్తో కడిగినా పోవు, మంచి మాట్లాడినా కూడా చెడుగా తీసుకుంటారు. మీరు వై నాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో, ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి. ఐక్యతగా ఉండాలి. మనం ఎంత కవ్వించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా, మన ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆయుధం ఓటు, ఆ ఓటు ద్వారా బలిజల ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు. ఈసారి బలిజల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది, వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది, మంచి అద్భుతమైన పరిపాలన వస్తుంది.